ఆ పసుపు డబ్బా అందుకోండి. గాయత్రి. ఆ చెప్పండి. మీ తమ్ముడు కావ్య కోసం ఒక సంబంధం పంపించాడు. ఆ అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు. ఏంటండి మీరు, కావ్య చెప్పింది కదా ఇప్పుడే చేసుకోనని, ఇంకా దాని చదువు కూడా పూర్తవ్వలేదు, అప్పుడే సంబంధమా? ఆ అబ్బాయి కూడా వెంటనే చేసుకుంటానంటలేదులే, అతను కొంచెం టైం అడుగుతున్నాడు. ఇప్పుడు మనం కావాలనుకున్నప్పుడు మంచి సంబంధాలు రావు కదా, వచ్చినప్పుడు వదులుకుంటే ఎలా? కానీ కావ్య ఏమంటుందో అని. అయినా కావ్య చెప్పినట్టు కాలేజ్ అయ్యి జాబ్ చేసుకున్నాక పెళ్లి చేసుకోమంటే ఒప్పుకుంటుందనే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం పట్టించుకోకపోతే మళ్ళీ అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఏంటో. అవును, పైగా వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి మంచి టైం కూడా దొరుకుతుంది కదా. అవుననుకోండి, కానీ ఒకసారి ఫోన్ చేసి తనతో ఒక మాట చెప్దామండి, అసలు ఏమంటుందో. సరే. కావ్య, నిన్న నేనేమన్నా తప్పుగా చేస్తుంటే ఐఎమ్ సారీ. విజయ్, నువ్వేం చేయలేదు, నాకే సడన్గా ఏదో గుర్తొచ్చి. అసలు ఏమైంది కావ్య? అది కావ్య, నువ్వు అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే పర్లేదు చెప్పకు, కానీ నీళ్ళను దాచుకొని బాధపడ్డం అవసరమా? దాన్ని సాల్వ్ చేసుకుంటే అయిపోద్ది కదా. అయినా నువ్వు మీ నాన్ననే మాట్లాడి కన్విన్స్ చేసావు, ఇవన్నీ ఓ లెక్క నీకు. నువ్వు ఈజీగా చేసేస్తావులే నాకు తెలుసు. అయినా నీకెలా తెలుసు? నా సిక్స్త్ సెన్స్ చెప్పిందిలే. కట్టడం అయితే కట్టేశాను, రేపు పొద్దున్న జారిపోతే నా పరిస్థితి ఏంటో. ఏంటి బాసు, ఏమైంది దగ్గర రెడీ అవుతున్నావు? ఏంటన్నయ్య, ఏ కేరళ అమ్మాయితో డేట్ కలుతున్నావు ఏంటి? మనకు అదే తక్కువ. మరేంటి హడావిడి? నీకు తెలుసు కదా మన ప్రమోషన్ పెండింగ్ లో పడిందని. మన మేనేజర్ ఉన్నంత వరకు అది పెండింగ్ లోనే ఉంటుందిలే. అది అలా ఉంటుందనే ఇక్కడున్న ఫేమస్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి మొక్కున్నాను, దెబ్బకు ప్రమోషన్ వచ్చేసింది. అవునా? కంగ్రాట్స్ బాసు. కంగ్రాట్స్ అన్నయ్య, అమ్మవారు చాలా పవర్ఫుల్ అనుకుంటా. అమ్మవారు పవర్ఫుల్ కాబట్టే ఇలా పంచలో వస్తానని మొక్కున్నాను. మీరు కూడా ట్రెడిషనల్ వేర్లో రెడీ అయిపోండి చెప్తాను. మేమా? మేమెందుకు? మేమే మొక్కుకోలేదు కదా. కానీ నేను మొక్కున్నాను మీరిద్దరు వస్తున్నారని. ముఖ్యంగా కావ్య వచ్చిన తర్వాతే నాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి సెంటిమెంట్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. బాసు, ఇలాంటివి ఏమన్నా మొక్కుకునే ముందు చెప్పాలి కదా. కావ్య సరిగ్గా డ్రెస్లే తెచ్చుకోలేదు, ఇప్పుడు కేరళ సారీ అంటే. ఓ, ఒక పని చేయండి, రేపు షాపింగ్కి వెళ్ళిపోండి, ఎల్లుండి గుడికి వెళ్ళిపోదాం. అరే వెళ్దాం కదా విజయ్, నాకు కూడా ఎప్పటి నుంచో కేరళ సారీ కట్టుకోవాలని ఉంది. ఇద్దరు ఫిక్స్ అయినట్టున్నారుగా. సరే అమ్మవారా మజాక. లక్కీగా చూడు, రాజీతో బయటికి వెళ్ళి పోస్ట్ చేశాడు. కింద క్యాప్షన్ చూడు, లైఫ్ లైన్ అంట. వీడొక్కడైనా వీడి ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? ఏమైనా ఎలా ఉన్నావు? వాళ్ళది మాది ఒకే ఫ్యామిలీ. ఓ, అది వాళ్ళ ఫ్యామిలీ కాదులే, వాడొక్కడే సరేనా? అవును, నిజం చెప్పు.
నువ్వు వాడికి డబ్బులు ఇచ్చావు కదా. అలా అనువాడు చెప్పాడా? లేదు, బట్ వాడికి బేకరీకి వెళ్ళడానికి డబ్బులు నువ్వు కాకపోతే ఇంకెవరు ఇచ్చుంటారు? అలా దొరికిపోయామా? అంటే మనకి ఫ్యూచర్లో హెల్ప్ చేస్తాడు కదా అని. వాడేం ఉపయోగపడతాడు? ఇంట్లో మీ నాన్నకి మన విషయం చెప్పేటప్పుడు వాడే హెల్ప్ చేయాలి కదా. విజయ్, మనకెవ్వరు హెల్ప్ అవసరం లేదు. ఒక 2 ఇయర్స్ తర్వాత నువ్వు బాగా సెటిల్ అయిపోతావు, నాకు కూడా జాబ్ వచ్చేస్తుంది. అప్పుడెళ్ళి నాన్నతో మాట్లాడితే ఆయనే ఈజీగా కన్విన్స్ అయిపోతారు. కానీ నాన్నకు కొంచెం నీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉందనుకో. బట్ మేనేజ్ చేసేద్దాంలే. అయితే ఇప్పుడు అర్జెంటుగా సెటిల్ అయిపోవాలంటో? హా, కానీ నువ్వు ఇలా అందరికీ దానాలు చేస్తే ఎప్పుడు సెటిల్ అవుతామో ఏంటో. ఏంటి, వాడికి ఇచ్చిన 100 రూపాయలకే? 100 అని కాదు, సేవ్ చేయడం తెలియాలి కదా. ఫ్యూచర్లో పెద్ద ఇల్లు కారు కొనాలా లేదా? సరే, అయితే వాడికి ఇచ్చిన 100 మీద వడ్డీ కలెక్ట్ చేసి మరీ అన్ని కొనేద్దాంలే. నీ ఏంటి, ఇంకా మీటింగ్ అవ్వలేదా? మీటింగ్ అయిపోయింది, ఏవో కొన్ని మెయిల్స్ ఉంటే చూస్తున్నా. ఓయ్, అమ్మ కాల్ చేస్తుంది, దూరం జరు. పర్లేదు, నేను మాట్లాడతానులే. అవునా? మీ అమ్మ మా అమ్మ ఫ్రెండ్స్, డైరెక్ట్ చెప్పేస్తుంది మరి, నీ ఇష్టం తర్వాత. సర్లే. హాయ్ అమ్మా. హా, ఏం చేస్తున్నారా? ఏం లేదమ్మా, చిన్న మీటింగ్ ఉంటే అటెండ్ అవుతున్నా. ఆ జుట్టుకి ఆయిల్ రాసుకోవచ్చు కదరా, గడ్డిలా ఎలా ఉందో చూడు. బా, రాసుకుంటాలే అమ్మా. చిన్నప్పుడు శ్రీకాంత్ హెయిర్లో ఎంత సిల్కీగా ఉండేది, ఇప్పుడు చూడు ఎలా ఉందో. ఇలా ఉంటే నీ కావ్య కూడా నిన్ను చూడదు. నా కావ్య ఎలా ఉన్నా చూసిద్దిలే అమ్మా నన్ను. అవును, కావ్య కూడా కేరళ ట్రిప్కి వచ్చిందంట కదా. వాళ్ళమ్మ చెప్పింది. అవును, వాళ్ళ నాన్న ఈ మధ్య బాగా ఫ్రీడమ్ ఇచ్చేసాడు అమ్మాయికి. అక్కడైతే మీరు కలవట్లేదు కదా. చిచి, మేమెందుకు కలుస్తామమ్మా? కేరళలుంటే ఇక్కడ కూడా హైదరాబాద్ వైజాగ్ అంత డిస్టెన్స్ ఉన్న ప్లేసెస్ ఉంటాయి కదా. నేను హైదరాబాద్లో ఉంటే ఆ అమ్మాయి వైజాగ్లో ఉంది, ఎలా కలుస్తాం? అదేలే. అవును, టాబ్లెట్స్ ఉన్నాయా? అయిపోయాయా? ఉన్నాయిలే, 2 రోజులు వస్తాయి. అవునా? అయితే నేను లోకీ గారికి చెప్తాను, ఆ వైపులోపు వాడు తెచ్చిచ్చేస్తాడు. నువ్వైతే టైం వేసుకుంటున్నావు కదా. అబ్బా, నేను వేసుకుంటున్నాలే, కానీ నువ్వైతే ముందు తలకు నూనె రాసుకోపోరా. బా, సరేలే అమ్మా, ఉంటా. ఏంటి, నిజంగా నీ హెయిర్ శ్రీకాంత్ అంత సిల్కీగా ఉంటుందా? ఏమో, నేను పెళ్లి సందడి రిలీజ్ అప్పుడు పుట్టానంట, ఇక మా అమ్మ ఫిక్స్ అయిపోయింది నేను శ్రీకాంత్లా ఉంటానని. సరే, నేను వెళ్ళి ఆయిల్ తీసుకొస్తాను. ఏంటి ఇప్పుడు రాసుకోవాలా ఏంటి, నాకంత ఓపిక లేదమ్మా. నువ్వు రాసుకోకలే, నేనే రాస్తాను. ఏంటి, నువ్వు రాస్తావా? ఏ వద్దా. నువ్వు రాస్తా అంటే ఖచ్చితంగా రాపించుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు. సరే, ఆయిల్ డబ్బా ఎక్కడుంది? అక్కడ కార్నర్లో ఉన్నట్టుంది. రా, ఇక్కడ కూర్చో. ఓకేనా? నువ్వు ఇలా రాస్తానంటే లైఫ్ లాంగ్ రాపించుకోవడానికి నేను రెడీ. చా, ఇంకేం పనిలేదు మరి, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఇప్పుడు ఇలానే అంటావులే, మళ్ళీ టైం వచ్చినప్పుడు నువ్వే రాస్తావు. అంత లేదు. అందుకే బాసు, ఈ అమ్మాయిలతో పెట్టుకోవద్దు. మనం చూడు, ఎప్పుడు రెడీ అయ్యి కూర్చున్నాం, ఆ అమ్మాయి చూడు ఇప్పటిదాకా రాలేదు. నా టెన్షన్ అది కాదురా బాబు, ఒకరోజని కారు మాట్లాడుకుని వచ్చాను. ఇక్కడే ఎంతసేపు అవుతుంటే ఇంకా వాడికి కారు తిరిగి ఇచ్చినట్టే, వాడెంత బిల్ వేస్తాడో ఏమో. అదే కదా, ఏంటో ఏమోరా బాబు. అదిగో కావ్య వచ్చేసింది. చలే బంధు మీ హ, చలే
అదే నీ వెనక ఏంటి నాన్న ఆ కాదు వెనక ఏదో బర్డ్ ఉంటా బర్డ్ని చూస్తున్నాను అన్నమాట సరే సరే మీరు ముచ్చట్లు ఆపితే ఇంకా బయలుదేరదాం సరే పదండి ప్రొడక్షన్లు ఎప్పుడైతాయో ఇక్కడ చాలా బాగుంది కదా బాస్ ఏంటి ఇక్కడ గ్రేస్ చూపిస్తున్నాడు ఇది పట్టుకో ఇప్పుడే వస్తా బాసు అవసరమా మనకి ఇవన్నీ సరే నువ్వు చెప్పావు కాబట్టి వెళ్ళిపోతున్నా వెళ్ళు ప్రదక్షిణ చేసుకోపో ఏంటంట గొడవ సినిమా టాపిక్ వచ్చేసరికి అందరికి ప్రాంతీయ భావం వచ్చేసింది అయినా నీకింత మెచ్యూరిటీ సడన్ గా ఎలా వచ్చింది మెచ్యూరిటీయా మరి నువ్వు కూడా వెళ్ళి బాస్తో కలిసి గొడవ పడతావు అనుకున్నా కానీ నువ్వు మాట్లాడి సాల్వ్ చేసావు అంటే ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాం కదా ఇక్కడ గొడవలు ఎందుకు అని పైగా ఇంటి నుంచి బయటకు వచ్చాక యాజ్ ఎ పర్సన్ కూడా చాలా చేంజ్ అవుతాం ఇండిపెండెంట్ అవుతాం కదా సో ప్రతి చిన్న పని మనమే చేసుకోవాలి మనీ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి ఇంకా ఈ ప్రాసెస్లో చాలానే మారుతాం చాలానే చేంజ్ అయిపోయారు సార్ మీరు ఏదో అలా నేను కార్ ఇచ్చేసి వస్తాను మీరు నడుచుకుంటే వెళ్ళండి సరే బాసు సరే విజయ్ అమ్మ కాల్ చేస్తుంది నేను ఇప్పుడే కాల్ మాట్లాడేసి వస్తాను హలో ఏం చేస్తున్నావే ఇప్పుడే అన్ని ప్లేసెస్ చూసి రూమ్కి వచ్చానమ్మా ఫ్రెష్ అవ్వాలి అవునా మరి రిటర్న్ ఎప్పుడు రేపే సరే నేను మాట్లాడను మీరు మాట్లాడండి ఇదిగో వై మీ నాన్నకి ఇస్తున్నాను మాట్లాడు హలో నాన్న కావ్య హా నాన్న అక్కడంతా ఓకే కదా హా అది మీ మావయ్య నీకు ఒక సంబంధం తెచ్చాడమ్మా మంచి సంబంధమే నాన్న నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను ఆల్రెడీ చెప్పాను కదా నాన్న నేను కూడా ఇప్పుడే చేసుకోమంటలేదు కావ్య మరి అబ్బాయి కూడా కొంత టైం కావాలని అడుగుతున్నాడు కానీ ఒకవేళ నిజంగానే అది మంచి సంబంధం అయితే మనం ఇప్పుడే మాట్లాడి పెట్టుకుంటే బెటర్ కదా అదేంటి నాన్న అలా ఎలా ఇప్పుడే సంబంధం మాట్లాడేస్తాం అది కాదమ్మా అబ్బాయి ఇప్పుడు ఒక 2 ఇయర్స్ టైం కావాలని అడుగుతున్నాడు ఈలోగా నువ్వు కూడా చదువు కంప్లీట్ చేసి క్యాంపస్లో జాయిన్ అయితే ఈ గ్యాప్లో మీరు కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి టైం దొరికినట్టు ఉంటుంది కదా ఇలా మంచి సంబంధం వచ్చినప్పుడు వద్దనుకుంటే ఎలా చెప్పు ఓసారి నా సైడ్ నుంచి కూడా ఆలోచించి చూడు ఓ మిడిల్ క్లాస్ పేరెంట్గా ఒక అమ్మాయి పెళ్లి చేసి పంపించడం ఎంత పెద్ద పని నాకు అవునా కదా
అప్పుడు కానీ నీకు మంచి సంబంధం తీసుకురాలేకపోతే ఇప్పుడు ఈ సంబంధం వదులుకున్నందుకు జీవితాంతం గిల్టీగా ఫీల్ అవ్వాలి కదా, అవునా కదా? నువ్వు చెప్పిన దానికి దేనికి నేను వద్దను, అవన్నీ అయ్యాకే నీ పెళ్ళి. కానీ ఒకసారి నేను చెప్పిన దాని గురించి కూడా నువ్వు ఆలోచించు. నీకు ఫోటో వాట్సాప్ చేస్తాను, ఒకసారి చూడు. సరేనా? సరే నాన్న, బాయ్. సరే అమ్మ, మరి ఉంటాను, జాగ్రత్త. ఏమైంది, ఎలా ఉన్నావు? మీ నాన్నేమని అన్నాడా? మళ్ళీ ఏదో పెళ్లి సంబంధం వచ్చిందంట. పెళ్లి సంబంధమా? అదేంటి కావ్య, ఆల్రెడీ చెప్పేశావు కదా ఇప్పుడు చేసుకోనని. మా నాన్న కూడా అదే అంటున్నారు, చూసి నచ్చితే మాట్లాడి ఒక 2 ఇయర్స్ వెయిట్ చేద్దామన్నారు. అదేం లాజిక్ కావ్య, ఇప్పుడు సంబంధం ఫిక్స్ చేసుకుని 2 ఇయర్స్ తర్వాత పెళ్ళి ఏంటి? అయినా అసలు మీ నాన్నకి నీ పెళ్లి తప్ప ఇంకో పని లేదా? ఎప్పుడు చూడు పెళ్లి పెళ్లి అంటాడు. అదేంటి విజయ్, మా నాన్న అంటావు, ఇందులో ఆయన తప్పేముంది? కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనుకోవడం తప్ప. అయితే నేను లవ్ చేస్తున్నా చూడు, నా తప్ప? నువ్వేంటి విజయ్, నా మీద సీరియస్ అవుతావు? కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేయాలి. కానీ నేనేం కోపడట్లేదు కావ్య, నువ్వే స్టార్ట్ పెట్టావు మా నాన్న గొప్ప మహాత్ముడు అని. అదిగో మళ్ళీ మా నాన్ననే అంటున్నావు. నన్ను లవ్ చేసావు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయకుండా తిరిగి ఆయన్నే అంటున్నావు. అసలు సడన్ గా మీ నాన్నకి ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు కావ్య. ఎందుకంటే ఇందులో ఆయన తప్పు లేదు కాబట్టి. ఇలా అర్థం లేకుండా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? ఇందాకే నువ్వు చాలా మెచ్యూర్డ్ అనుకున్నాను, కానీ మించు కూడా మారలేదు. అప్పుడు కూడా ఇలానే మీ మావయ్య మీద అర్థం లేకుండా కోప్పడ్డావు, ఇప్పుడు మా నాన్న మీద కోప్పడుతున్నావు. కావ్య, మా మావయ్య టాపిక్ తీసుకురావు, నీకేం తెలియదు. ఏం తెలియాలి? నీ మంచి గురించి బాగా చదువుకొని జాబ్ తెచ్చుకోమన్నారు, అందుకే కదా ఆయన తిట్టావు. కావ్య కోపం తప్పించ కావ్య, దానికి దీనికి సంబంధం లేదు. విజయ్, అప్పుడు ఇప్పుడు రెండు చోట్ల నీదే తప్పు. మన మంచి గురించి చెప్తున్నారని ఆలోచించుంటే ఇదంతా అయ్యేది కాదు. ఇప్పుడేంటి, నా ఒక్కడిదే తప్పు, మీరందరు మంచోళ్ళు అంతేనా? నేను అలా అనట్లేదు విజయ్. నువ్వు అలానే అన్నావు కావ్య. హాయ్ మా, సారీ చూసుకోలేదు, కొంచెం బిజీ ఉండే బయట. ఎందుకురా అంత డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా, చిన్న వర్క్ టెన్షన్ అంతే. అవునా? మరి లీవ్ అయినా పెట్టి రావచ్చు కదా నాన్న, 2 రోజులు ఉండి వెళ్తావు గానీ. ట్రై చేస్తున్నామ్మా, అయిపోగానే వచ్చేస్తా. సరేలే, ఇవాళ ఇల్లంతా క్లీన్ చేశానరా, చాలా నీరసం వచ్చేసింది, పడుకుంటాను ఇప్పుడు. మరి ఎందుకమ్మా ఇవన్నీ చేస్తావు నువ్వు? కళ్ళు చూడు ఇలా లోపలికి వెళ్ళిపోయాయి. చేసేటప్పుడు బాగానే ఉందిరా, ఇప్పుడే మెడనరాలన్నీ లాగేస్తున్నాయి, తలపోటు కూడా వచ్చేసింది. నువ్వు ఫస్ట్ ఇలా గ్లూకోస్ ఓఆర్ఎస్ తోడు తాగు, చాలా ఇబ్బందిగా కనిపిస్తున్నావు, బాగానే ఉన్నావా? పర్వాలేదురా, కానీ కాళ్ళు పోట్లు వచ్చేస్తున్నాయి. అమ్మా నువ్వు ఫాస్ట్గా వెళ్ళి ఏదో ఒకటి తాగు ఫస్ట్. అమ్మా అమ్మా ఉన్నావా? అమ్మా 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 ఉన్నావా? అమ్మా అమ్మా విజయ్, ఏమైంది? కావ్య అమ్మ కాల్ మధ్యలో కింద పడిపోయింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. లూకీ కాల్ చేయి, కాల్ చేసి ఆంటీ దగ్గరికి వెళ్ళమని చెప్పు. రే లూకీ, ఒకసారి అర్జెంట్గా ఇంటికి వెళ్ళవారా? అమ్మ కాల్ మధ్యలో కలిగి